నెక్స్ట్ నేనేగా మనం తీసుకొని మాట్లాడితే బెటర్. లేదు అప్పటిదాకా అమ్మా ఎంతమంది ఉన్నారు చూడండి. అరవండి ఈరోజు వినవయ్య రామయ్య ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో ఇప్పుడే తెలిసిపోతుంది. ఈ సినిమాలో హీరో నాగ అన్వేష్, ఇతను నేను 15 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాను నేను అలాగే ఉన్నాను, ఈ 15 సంవత్సరాలు నా దాటిపోయాడు. ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలనే సినిమాకి ఇంత కుర్రాడు. అక్కడి నుంచి తనకి నటన మీద ఉన్నటువంటి అభిమానంతో, తన మీద తనకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి హీరో అవ్వాలనుకున్నాడు. ఈ సినిమాలో హీరో అయ్యాడు. హీరో అయ్యాడనడం కంటే వాళ్ళ నాన్నగారు ఇతన్ని హీరో చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, చాలా సిన్సియర్గా చెప్తున్నటువంటి విషయం, నేను ఇంతటి 10 రోజుల పాటు వర్క్ చేశాను. ఈ కుర్రోడు సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నేను సీన్స్లో చూశాను, చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఏమైనా ప్రతివాడు చెప్పే మాటలే ఇది, ప్రతి ఫంక్షన్కి వచ్చి హీరో బాగా చేశాడు హీరో బాగా చేశాడని మీరు చెప్పొచ్చు, కానీ లేత వయసులో ఉన్న కుర్రాడు ముదురుగా చాలా సీనియర్ ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేసి తన పెర్ఫార్మెన్స్ చూపించాడు. పర్టికులర్లీ సెంటిమెంట్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ మీరు ఇందాక చూశారు, చాలా ఈజీగా అద్భుతంగా చేశారు. హీఈస్ గోయింగ్ టు రాక్ డెఫినెట్గా. తర్వాత హీరోయిన్ ఆల్రెడీ ఏ సినిమా దృశ్యం సినిమాలో అప్పటికి అమ్మాయి కూడా హీరోయిన్ కాదు, ఈ సినిమాతోనే హీరోయిన్ అయింది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. దాంతోపాటు మా కోతి గ్యాంగ్ కూడా ఉన్నాం మొత్తం, ఇదిగో తమ్ముడు ఆలి, హేమ అండ్ ఎవరు మన ఈ జబర్దస్త్ గ్యాంగ్, వీళ్ళందరూ మొత్తం కలిపి పెద్ద పెద్ద నటీనటులందరినీ ఒక చోట ఏడ్చి కూర్చి, ఎవరు ప్రకాష్ రాజు గారండి లేకపోతే చలపతిరావు అన్నయ్య గారండి, ఇట్లా మీ మొత్తాన్ని వీళ్ళ దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి పాత్రలు ఇచ్చి అద్భుతంగా చేయించారు దర్శకుడు రాంప్రసాద్. రాంప్రసాద్ గారు చిరునవ్వుతో సినిమా చేసినప్పుడు చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మా చేత అంత అద్భుతమైన కామెడీ చేయించినటువంటి వ్యక్తి రాంప్రసాద్ గారు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ రసూల్, అంటే ఇందులో చాలామంది దర్శకులు పనిచేశారు ఆర్టిస్టుల కంటే కూడా అని చెప్పాలేమనిపిస్తుంది. రసూల్ ఈజ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ ఆల్సో. సో ఆయన ఇలాగ అందరూ ఎవరికి వాళ్ళు నడుము బిగించి ఈ సినిమా హిట్ అవ్వాలి ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ అబ్బాయి చేత హిట్ కొట్టించాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, ఇది ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దైవ సంకల్పం, అందువల్ల అలా జరుగుతాయి కొన్ని కొన్ని వండర్స్ అలా జరుగుతాయి తప్ప మనం ఏం చేయలేం. ఇలాంటి సినిమా దీనికి అదే నా డ్రెస్ ఇతను కాపీ కొట్టాడు, ఇతని డ్రెస్ నేను కాపీ కొట్టాను మాకు తెలియదు. సో ఏమైనా మన అనూప్ రూబెన్స్ అడుగడుగు అడుగడుగు వేసుకుంటూ వెళ్ళి ఇందాకన్నా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన దినదిన ప్రవర్ధమానం చేస్తూ ఎక్కడ చూసినా అనూప్ రూబెన్స్ అనేటువంటి పేరు తెచ్చుకుని ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందాక చూశారు కదా నేను డైలాగ్ చెప్పేటప్పుడు వెనకాల ఫ్యాక్ట్స్ బ్యాక్గ్రౌండ్ నిజంగా పెద్ద విలన్ ఎవరినో పట్టుకొని కొడుతున్నట్టు ఉంటుంది, వాటి తర్వాత నన్ను చిత్త కొడతాడు అది వేరే సంగతి. సో ఇలాంటి ఇంతమంది అతిరథ మహారథుల యొక్క కాంబినేషన్లో ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తూ ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీని పర్మనెంట్గా బ్రహ్మాండమైనటువంటి అన్ని సదుపాయాలతోటి దీన్ని చిరస్థాయిగా ఉండిపోయే విధంగా కృషి చేస్తానని చెప్పినందుకు సభాముఖంగా శ్రీనివాస్ యాదవ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కృష్ణారెడ్డి గారు ఎక్కడ, ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు, ఆయన ఎవరికీ కనపడ్డు.
సినిమా మొత్తం ఉంటాడు, సినిమాలో ఎక్కడా కనబడ్డా ఆయన. ఈ సినిమాకి మొత్తం బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫిలిం ఈజ్ కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు అంటే ఇప్పుడున్న వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ ఈయన పేరు ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ సింధూరుపావు కృష్ణారెడ్డి. సింధూరుపావు సినిమాలో అప్పుడు చేసిన దగ్గర నుంచి వాటి వరకు ఆయన చేసిన సినిమాలు అన్నింటిలో నేను యాక్ట్ చేశాను. ఆయన పెద్ద డైరెక్టరే కాకుండా మంచి క్రిటిక్ విమర్శకుడు కూడా. ఆయన అద్భుతంగా ఈ దర్శకులు వీళ్ళతో కలిసి ఈ సినిమా చేశారు కాబట్టి ఐ విష్ ఆల్ ద యూనిట్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ మై డియర్. థ్యాంక్ యూ.